ప్రభు కొరకు బ్రతికితే మండే అగ్ని కణంలో బ్రతకాల. అది ఎవరికి ఇష్టం? చచ్చు భక్తి చేయొద్దు, సేవ లేని భక్తి చేయొద్దు, బ్రతికితే ఇలాగే బ్రతుకుతామని తీర్మానం చేసుకోండి. జక్క ఇంటికి వెళ్ళడానికి ఆయన ఇష్టపడ్డాడు. మనం ధ్యానం చేసిన అంశం ఏంటి అని అంటే, ఆ ప్రాంతంలో చాలా మంది ఉండగా ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళారు దేవుడు? యేసయ్య ఎందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు? మీకు అర్థం ఉందా? ఎరుకో ప్రాంతంలో చాలా మంది ఉండగా జక్క ఇంటికి వెళ్ళడానికి కారణం ఏంటి? మీకు అర్థం అవుతుందా? సో మనం నేర్చుకున్న అంశం గత వారం ఏంటి అని అంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళిన దేవుడు మన గృహంలోనికి, అలాగే మన హృదయం అనే ఇంటిలోనికి అడుగు పెట్టాలంటే మనం ఎలా ఉండాలి? అది గత వారం మనం ధ్యానం చేస్తాం. ఆ ధ్యానం చేస్తూ ఇల్లు ఖాళీగా ఉంటే ఎవరు వస్తారని చెప్పుకున్నాం? దురాత్మలు. మీకు అర్థమవుతుందా? తర్వాత వచ్చిన వాళ్ళు, తర్వాత అధ్యాయులు మనం ధ్యానం చేస్తూ వచ్చాము. ఒకసారి ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత హృదయం నుంచి దురాత్మలు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి వచ్చి చెక్ చేసుకుంటాయి. చెక్ చేసుకున్నప్పుడు సాతానుగడు, వీళ్ళు ఎంత మారిపోయారో, ఇలా ఎంతగా బ్రతికేస్తున్నారో అని ఒకసారి చెక్ చేసుకోవడానికి వెనక్కి వస్తాడు. వచ్చినప్పుడు అది ఖాళీగా, దేవుని లేని హృదయంగా, దేవుని లేని ఇంటిగా అది ఉంటే గనక ఖచ్చితంగా ఆ ఇంట్లోనికి ఎవరు వస్తారనంటే, అది వెళ్ళి మరలా తనకంటే చెడ్డమైన మరి 7 దురాత్మలను, దెయ్యాలను వెంటబెట్టుకుని వెనక వస్తుందట. అంటే అర్థం ఏంటి? ఈ హృదయం ఎలా ఉండకూడదు? ఖాళీగా ఉండకూడదు. అంటే ఎవరితో నింపబడి ఉండాలి? ఎవరితో నింపబడి ఉండాలి? దేవునితో నింపబడి ఉండాలి. దేవునితో నింపబడితే దేవుని ఆలయం అవుద్ది. దెయ్యాలతో నింపబడితే దెయ్యాల కొంప అవుద్ది. ఏమో చెప్పండి, దెయ్యాల కొంప అవుద్ది. చాలా మంది దెయ్యాల కొంపల్లా తిరుగుతున్నారు. అంటే ఈ హృదయంలో ఎవరు ఉండట్లేదు? దేవుడు ఉండట్లేదు. మీరు బాగా ఆలోచించండి, చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ ఇంటికి వెళ్ళడానికే ఇష్టపడ్డారు. ఒకవేళ గోపాలపురం ప్రాంతంలో చాలా మంది ఉండొచ్చు, కానీ యేసయ్య నీ ఇంటిలోకి అడుగు పెట్టాలి అని అంటే, అడుగు పెట్టే అంత అర్హత ముందు నీకు ఉండాలి. ఆ ఆసక్తి కనీసం నీ జీవితంలో ఉండాలి. ఆసక్తి ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా దురాత్మలన్నీ ఏమవుతాయి? మీకు అర్థమవుతుందా? సో ఆ ఇంట్లోకి అడుగు పెట్టారు యేసయ్య. ఇది మనం గత వారం ధ్యానం చేసిన అంశం ఏంటంటే, నీ ఇంట్లో, నీ హృదయం అనే ఇంటిలో, లేదా నీ కుటుంబంలో యేసయ్య నివసించాలి అని అంటే ఆ కుటుంబంలో పరిశుద్ధత ఉండాలి, ఆ కుటుంబంలో ఆసక్తి అనేది ఉండాలి. అలా ఉండగలిగినప్పుడు ఖచ్చితంగా ఆ ఇంట్లో ఎవరు అడుగు పెడతారు? యేసయ్య అడుగు పెడతారు. సరే, యేసయ్య ఇంట్లోకి వచ్చారు. రాగానే ఇద్దరు వెల్కమ్ పలికారు. ఇద్దరు ఏం చేశారు చెప్పండి? ఇద్దరు వెల్కమ్ పలికారు. అయితే మార్తా గారు ఏం చేసిందంటే, త్వర త్వరగా లోపలికి వెళ్ళిపోయిందంట. ఏం సిద్ధపడదామని? ఆహారం సిద్ధపడదాం. ఎవరికి? యేసయ్యకి. సరే, యేసయ్య వచ్చారు, ముందు నీళ్ళు ఇచ్చారు, ఆయన కూర్చున్నారు. ఆయన కూర్చోగానే ఆయన పాదాల దగ్గరకు వచ్చి మరియా కూర్చుందట. ఎవరి పాదాల దగ్గరకు వచ్చి? యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి మరియా కూర్చుంది. కూర్చుండి కొంతసేపు ఈ మార్త అడి తిరుగుతుంది, ఇడి తిరుగుతుంది. ఎందుకని? సైకిల్ చేస్తుంది. ఎవరికి? మరియాకి సైకిల్ చేస్తుంది. ఎందుకని? లోపల వంటలు చేస్తున్నాను, నువ్వు కూడా వచ్చి నాకేంచి హెల్ప్ చేయొచ్చు కదా. ఎందుకని? నేను సిద్ధపరిచినా, నువ్వు సిద్ధపరిచినా, ఎవరి కొరకు? యేసయ్య కొరకే కదా. కాబట్టి వచ్చిన వ్యక్తికి ముందు ఏం పెడదామని చూద్దాం అనే ఆలోచన మార్తలో ఉంది. అయితే మరికి ఏం పట్ల, మరి ఉద్దేశం ఏంటి? అసలు యేసయ్య నోటి వెంట ఏమొస్తాయి, నేనేం నేర్చుకుంటాను, ఏ విషయాలు ఈరోజు యేసయ్య దగ్గర
నేను నేర్చుకోవాలి అని చెప్పి యేసయ్య పాదాల దగ్గర కూర్చుండట. చదవండి ఆ మాట ఒకసారి 39 వచనం. సహోదరి ఉండిను ఆ 38 వచనం ఒకసారి చదవండి. 38 కూడా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనిను. సహోదరి ఉండిను ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని చాలండి. ఇప్పుడు ఏమంటుంది? అడు తిరుగుతుంది, ఇడి తిరుగుతుంది, సైగలు చేస్తుంది, ఇక లాభం లేదనుకోండి. లాభం లేదనుకుని బయటకు వచ్చి, ప్రభువా, నీ గురించే కదా నేను వంటలు చేసేది, విస్తారంగా నేను ఇవన్నీ పనులు చేస్తున్నాను కదా, కనీసం ఏముంది అక్కడ, నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరులను విడిచిపెట్టినందున నీకు చింత? అంటే నీ టెన్షన్ లేదా ప్రభువా? ఆ ఒక్కదే పని చేస్తుంది కదా, నువ్వు కూడా వెళ్ళి సహాయం చేయి అని అనొచ్చు కదా అని చెప్పి ఎవరిని అంటుంది? యేసు ప్రభు అని అంటుంది. ఆ ఉద్దేశం సరైంది. ఏంటి సరైంది అని అంటే ఆ ఉద్దేశం ఏంటి? యేసయ్య, నీ కొరకు నేను రకరకాల వంటకాలు తయారు చేస్తున్నాను, కాబట్టి ఆ మొక్కదే కష్టపడుతుంది కదమ్మా, నువ్వు నా పాదాల దగ్గర కూర్చుని ఏం చేస్తావు, ఇక్కడ నుంచి వెళ్ళి ఆమెతో పాటు నువ్వు కూడా ఏంచి పనులు చేయి అని చెప్పొచ్చు కదా అయ్యా అని చెప్పి ఎవరితో అంటుంది? ఎవరితో చెప్పింది? యేసుతో. మరియుతో ఈ మాట మీరు చెప్పొచ్చు కదా అని సలహా ఇస్తుంది. ఎవరికి? యేసు ప్రభు వారికే సలహా ఇస్తుంది. మీకు అర్థమవుతుందా? మరి ఏం చేస్తుంది? యేసు ప్రభు వారి పాదాల దగ్గర కూర్చుని అసలు ఈయన ఏం చెప్తాడో నేర్చుకుందామని ట్రయల్స్లో మరి ఉంది. మార్త ఏ ఉద్దేశంలో ఉంది? మీకు బాగా ఆలోచించండి. మార్త ఉద్దేశం తప్పు కాదు, మార్త ఉద్దేశం తప్పు కాదు, కానీ ఆలోచన విధానం తప్పు. అంటే తను ఇచ్చే ఇంపార్టెన్స్ వేరే. ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఏసేయమన్నాడంటే, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి చింత పెట్టుకున్నావు కానీ అవసరమైనది ఒక్కటి. చదవన్నమాట. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చాలండి. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? మార్త, నువ్వు చాలా విస్తారమైన పనుల గురించి టెన్షన్ కలిగి ఉన్నావు, విచారాన్ని కలిగి ఉన్నావు, కానీ అవసరమైంది ఏంట తెలుసా? అవసరమైంది ఏంటట? ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుందంట. అంటే ఉత్తమము అంటే ఏంటంటే ఇంగ్లీష్లో ద బెస్ట్ అంటారు. ఏమంటారు చెప్పండి? బెస్ట్ అంటారు. ఇప్పుడు పనులన్నీ అవసరమే, కానీ అవసరమైనది ఒక్కటే అన్నాడు యేసయ్య. ఏంట ఒక్కటే అంటే దేవుని వాక్యం. ఈమె ఎంచుకున్నది ఏంటి? పనులు ఎంచుకుంది మార్త, కానీ మరి ఏమి ఎంచుకుంది? దేవుని పాదాల దగ్గర కూర్చుని దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం అనే ఆలోచన మరియలో కలిగి ఉంది. ఈరోజు మాటలు వింటున్నప్పుడు మనకి చాలా విషయాల గురించి విచారాలు ఉంటాయి, ఉండవా? చాలా విషయాల గురించి విచారాలు ఉంటాయి, కానీ దేవుని పరిచయం గురించిన విచారాలు ఎప్పుడన్నా కలిగి ఉన్నాయా? మనకు అన్నీ కావాలా? కానీ అవసరమైంది ఒక్కటే అన్నాడు. ఏంటా ఒక్కటే? దేవుని వాక్యం. ఏంటి చెప్పండి? అంటే మిగతా అవసరం లేదనా? అవసరం లేదనా? ఫుడ్ వద్దా? ఫుడ్ వద్దా? వండుకోవాలి కదా, పనికి వెళ్ళాలిగా, ఉద్యోగం అనుకో, వ్యాపారం అనుకో, ఏదో చేసుకోవాలిగా. కానీ వేసాని ఉద్దేశం ఏంటి? ఆ టైంకి తిండి కంటే కూడా, పరిస్థితుల కంటే కూడా, నీ పనుల కంటే కూడా, నాకు భోజనం పెట్టడం కంటే కూడా ఏది అవసరం? ఏది అవసరం? అది ఉత్తమమైనదంట. ఎటువంటిది అంటే తెలియ కాబట్టి ఉత్తమమైంది. మీరు ఇంగ్లీష్లోకి వెళ్తే ఏముంటుంది దాన్ని? బెస్ట్. విలువ అంటే వాల్యుబుల్ అని అంటారు. ఉత్తమమైనది అంటే దాన్ని బెస్ట్ అంటారు. అంటే ఇప్పుడు బెస్ట్ ఏంటి అంటే మన జీవితంలో దేనికి బెస్ట్గా ఎంచుకుంటున్నాం, ఏది బెస్ట్గా ఎంచుకుంటున్నాం? కొంతమంది తినడమే బెస్ట్ అనుకుంటారు, తిండిపోతులు ప్యాచ్. కొంతమంది మంచి ఖరీదైన వస్త్రాలు ధరించుకోవడమే బెస్ట్ అనుకుంటారు, కొంచెం మంచిగా జీవించడమే బెస్ట్ అనుకుంటారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు రకరకాల బెస్ట్ అనుకుంటున్నావు, రకరకాలు ఉత్తమం అనుకుంటున్నావు, కానీ మరీ ఏమనుకుంటుంది అని అంటే ఒక్కటే ఉత్తమం. అదేంటి? అసలు అవసరమైంది ఒక్కటేనట. ఏంటి? దేవుని
వాక్యం, దేవుని వాక్యం. ఎందుకు అంటే దేవుని వాక్యం రెండంచులు కలిగిన కట్టు, దానికంటే వాడి కలిగినదట. వాక్యం ఒకటి ఉంటే నీ జీవితంలో బ్రతకంతా మారిపోద్ది. అదే దేవుడు కోరుకునేది. మాట ఉద్దేశం ఏంటి? ఏసైకి భోజనం పెడదామని. మరి ఉద్దేశం ఏంటి? ఏసై నుంచి నేర్చుకుందామని. ఏసై నుంచి నేర్చుకుందాం. ఇప్పుడు మనం నేర్చుకునే విషయంలో ఉన్నామా, మేపే విషయంలో ఉన్నామా? మన శరీరాన్ని తినడంలో తప్పు కాదండి, నేను తినడం తప్పని చెప్పట్లే, కానీ కొంతమంది తినడానికే పుట్టినట్టుగా తింటూ ఉంటారు. మీరు చూసారా కొంతమంది తినడం చూడండి, ప్లేట్ మీద పడిపోయి తినేస్తారు ఆవురావురు మని. అసలు ఇంకెప్పుడు ఇంకా భోజనమే తెలియదు అన్నట్టుగా ప్లేట్ మీద పడిపోతారు కొంతమంది. ఉంటారు కదండి కొంతమంది. బైబిల్లో సొలొమోను గారు ఒక మాట చెప్పారు, నువ్వు తిండిపోతే వైన ఎడలా, నీ గొంతులు ఏం పెట్టుకోమన్నాడు, ఆయన కత్తి పెట్టుకోవాలంట. నీకు అర్థమవుతుందా? చాలామంది తిండిపోతులు ఉంటారండి. తినడం తప్పు కాదు, బ్రతకడానికి తినాలి, ఆరోగ్యం కొరకు తినాలి. కానీ కొంతమంది ఆరోగ్యం కొరకు తినరు, తినడం కోసమే బ్రతుకుంటారని. నిజమే కదండి, కొంతమంది తింటాకే పుట్టామండి పాస్టర్ గారు, కోటి విద్యలు కూటి కొరకే అంటారు వీళ్ళు అనిపోయి ప్లేట్ల మీద పడేసి ఓ పులవమని తినే. ఇలా మీటింగ్ అని ఉండదు, ప్రార్థన అని ఉండదు, ప్రార్థనకి వెళ్దామనే టైం అయిపోతుంది కూడా. ముందు తృప్తిగా తిన్నే అప్పుడు ప్రార్థన. ముందు ప్రయారిటీ దేనికి? ఇది ముందు తృప్తిగా తినాలక. కొంతమంది ప్రార్థనకి హడావిడిగా తినేస్తూ ఉంటారు, పాపం ప్రార్థనకి వెళ్ళిపోదామని. ప్రార్థనకి వెళ్ళిపోదామని తినేసి వాళ్ళు కొంతమంది ఏమంటారు, ఎందుకు అంత కంగారా, మనం ఎంత బ్రతికే దేనికోసం, తిండి కోసమేగా. కాబట్టి తృప్తిగా చెప్పండి, తిన్నాక అప్పుడు కూలి వెళ్దాం. ఏ ఒక రోజు లేట్ అయిపోతే చంపేస్తారండి పాస్టర్ గారు. కొంతమంది తినడం కోసమే అన్నట్టుగా ఉంటారు కొంతమంది. అందుకే కొన్ని మిషన్లు ఎప్పుడు ఆడుతూనే ఉంటాయండి. నిజమే కదా, వాళ్ళు ఎప్పుడు తినడం కోసమే, తినడం కోసమే ఆలోచిస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, బైబిల్ ఏం చెప్తుంది? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, వీటి కొరకు చింత పడొద్దు. ఈమె ఏమంటుంది? ఏసయ్యా, నేను ఒంటరిగా పనిచేసుకుంటా, నీకు చింత లేదా అని అంటున్నా. మీకు అర్థమవుతుందా? కొంతమంది వీటి విషయమై చింత కలిగి ఉంటారు. ఏ విషయమై? ఏం తింటామా, ఏం త్రాగుతామా, ఏం ధరించుకుంటామా, వీటి గురించి చింతపడతారు. వాక్యం ఏం సెలవిస్తుంది? నీకేం కావాలో ఆయనకు తెలీదా? తెలుసు కదా. ఈలోగా ఎందుకు టెన్షన్? అంటే మన ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాం? వాక్యానికి ఇవ్వాలి. మరి దేనికి ఇచ్చింది? వాక్యం. దేవుని పని కోసం ఇచ్చింది. దేవుడు రాగానే ఏసే పాద, అందుకే చూడండి మీరు ఎక్కడైనా చూడండి, చాలా ఫొటోస్లో అదే ఫోటో కనపడుతుంది. మీరు ఏ పాటలైనా చూడండి, ఈ ఫోటో కనిపిస్తుంది ఎక్కువ. ఏంటి అంటే ఆయన ఒక బల మీద కూర్చున్న ఫోటో, ఆ పాదాల దగ్గర ఒక స్త్రీ కూర్చున్న ఫోటో, ఆమె మేరీ అంటే మరియా. మరి అంటే చాలా రకాల మరీలు ఉన్నారు. ఆమె తల్లి లేని మరీ కాదు, ఈమె ఈ మరీ వేరు. మార్తా, మరియా, లాజరు, వీళ్ళు బ్యాచ్. అంటే చూడండి, తల్లి ఫోటో లేదు కానీ అక్కడ ఎవరి ఫోటో ఉంటుంది? ఏసే పాదాల దగ్గర ఆ మరీ ఫోటో ఉంటుంది. ఎందుకనంటే ఆత్మీయ జీవితంలో నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చుని ఆయన ఏం పలుకుతారా, ఈరోజు ఏం నేర్చుకుంటానా, ఈరోజు ఏ వాక్యం నాకు వస్తుందా, నా బ్రతుకు ఏ వాక్యం ద్వారా సరి చేసుకుందామా, ఈరోజు ఏ కొత్త విషయం నేర్చుకుందామా అని ఆసక్తి, ఆశ కలిగి కూర్చోవాలట. ఇప్పుడు మనం ఎవరి పాదాల దగ్గర కూర్చుని ఉన్నాం? మీరు ఏసయ్య పాదాల దగ్గర కూర్చున్నారు. ఏసయ్య పాదాల దగ్గర కూర్చున్న మీకు, మీలో ఉన్న ఆసక్తి ఏమై ఉండాలి? ఈరోజు ఏసయ్య నాతో ఏమా, ఇది బెస్ట్, ప్రభు పనే బెస్ట్. ఉత్తమైంది ఏదైనా ఉందంటే దేవుని కొరకేనే పని, దేవుని వాక్యం. దేవుని వాక్యం తర్వాతే మిగతా ఏదైనా సరే, ఏదైనా సరే. ఫస్ట్ ఏంటి? వాక్యం. నెక్స్ట్ ఇంకేదైనా సరే. చాలామంది ఆత్మీయ జీవితాల్లో రకరకాల పనుల గురించి విచారం కలిగి ఉంటారు, రకరకాల వాటి కోసం చింత కలిగి ఉంటారు. మార్త అదే కోవలో ఉంది. ఏ కోవలో ఉంది? నేను ఒక్కదాన్ని కష్టపడుతుంటే దేవానికి చింత లేదా అని అంటున్నామే. అప్పటికే ఆయన చూస్తున్నాడు, అడి తిరుగుతుంది, ఇడి తిరుగుతుంది, సైకిల్ చేస్తుంది. ఎవరికి? ఈమె ఏమో పట్టించుకోవట్లా. ఎందుకని? ఈమె చూపి ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? మీకు అర్థమవుతుందా? ఆయన ఇలా కూర్చున్నాడు కదా, ఈమె చూపు ఆయన ముఖం మీద ఉంది, ఆయన ముఖ కవళికలపై ఉంది, ఆయన పెదవులపై ఉంది, ఆయన నోటి వెంట ఏ పదాలు వస్తాయా, ఏమి నేర్చుకుందామా, ఏ మాటలు వస్తాయా, ఈరోజు ఏ కొత్త పదం నాకు దొరుకుద్దా, ఏ కొత్త విషయం ఆయన నోటి వెంట వాళ్ళు జారుతుందా అనే ఆసక్తితో ఆయన వైపే చూస్తుందేమో. ఒక మాటలో చెప్పాలంటే తదేక దృష్టి అంటారు కదా,
తదేక దృష్టి అంటే అర్థం ఏంటి? ఒకవేళ కొన్ని కొన్ని సందర్భాలు మనం ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు, చింతలో ఉన్నప్పుడు అలా కూర్చుని ఏదో ఆలోచన చేస్తాం. ఎదురుకుండా ఎవరు వెళ్తున్నారో కూడా తెలియదు, పక్క నుంచి ఎవరు వెళ్తున్నారో తెలియదు. వాళ్ళు నిన్నే పిలుస్తున్న దగ్గరకు వచ్చి తడితే తప్ప నన్ను పిలిచావా అనే పరిస్థితి ఉంటుంది కదా. కానీ ఈమె వాక్య విషయంలో అలా ఉందట. ఎలా ఉంది? ఎవరి మీద లగ్నమైందా మీ దృష్టి అంతా? చాలామంది కూడికలు జరుగుతూ ఉంటే, మీటింగ్లు కావచ్చు, ప్రార్థనలు జరగవచ్చు, ఆరాధనలు జరగవచ్చు, ఎవరన్నట్టు కదులుతూ ఉంటే ఇటు తిరుగుతూ ఉంటారు, వీళ్ళు పొద్దుతిరుడు పూదిరునట్టు తిరుగుతూ ఉంటారు. కొంచెం శబ్దం అయితే చాలు, తలకాయలు తిరిగిపోతూ ఉంటాయి. ఈమె అటు ఇటు తిరుగుతుంది. ఒకవేళ ఇంకా నేను అనుకుంటాను మార్త అని కూడా సైకిల్ చేసి ఉంటుంది, అయినా సరే స్పందన లేదు. అంటే తను తిరుగుతున్న విషయము కనిపించట్లే, తను చేస్తున్న శబ్దాలు కనిపించట్లే. కారణం ఏంటంటే తన తదేక దృష్టి, తన ఆలోచన, తన జిజ్ఞాస దేని గురించి అంటే దేవుని వాక్యం గురించి మాత్రమే ఉంది. ఆలోచించండి, దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం అని అంటే దేవుని వాక్యం నేర్చుకుంటాకి రావాలి. ఎందుకు రావాలి? దేవుని వాక్యం నేర్చుకుంటాకి రావాలి. దేవుని వాక్యానికి నేర్చుకుంటున్న వ్యక్తులు దృష్టి మరలుతుందా? మరలుతుందా? కానీ మన వాళ్ళు చాలామంది క్రైస్తవులు ఏ శబ్దం వచ్చినా వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ ఏదైనా కొంచెం చిన్న శబ్దం వస్తే అది తిరిగిపోతాం. ఎవరన్నా ఒకవేళ కొత్తగా అలా వచ్చారనుకోండి, వాళ్ళ మొఖాలు వీళ్ళు ఎవరన్నా చూసేదాకా మన తలకాయ దిగదాం, మళ్ళీ ఏం నేర్చుకుంటా వచ్చేస్తాం మనం. మార్త బ్యాచ్ మంది, మరీ బ్యాచ్ కాదు. మరీ బ్యాచ్ అయితే ఏమి నేర్చుకుంటారు? లగ్నమైపోయిన దృష్టి మరలా మరుగుతుందా? మరలదు. నీకు ఊరికినని తల తిరిగిపోతుందంటే అర్థం నువ్వు సైతాన్ బ్యాచ్. నువ్వు సైతాన్ గడు ఏం చేస్తాడంటే విస్తారమైన పనులకు గురి చేస్తాడు. అందుకే చాలామంది మందిరానికి ఎందుకు రాలేదు సార్ అని అంటే బిజీ. రెండు చెప్పండి, బిజీ సార్, బిజీ. ఈ బిజీ ఎవడు పెట్టాడు? ఎవడు పెట్టాడు? నీకు అది అవసరమైంది కాదు, మరి అవసరమైంది ఏంటి? అదగానే ఎవరు చెప్పారు? శ్యామని చెప్పరా? మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి ఉన్నావు, కానీ అవసరమైనది ఒకటేనా అంట. అవసరమైంది ఒక్కటే అన్నాడంటే మనకి ఎన్ని కావాలి? ఇక అర్థమవుతుందా? ఏంటి అవసరమైంది అంటే దేవుని ద బెస్ట్. ఏంటి చెప్పండి? అది వాక్యమే ద బెస్ట్. అందుకే మనం పాడతాం కదా, ద బెస్ట్ బుక్ రీడ్ ఇస్ బైబిల్ అని అంటాం. అంటే ఉత్తమమైన పుస్తకం అని అర్థం. ఏ పుస్తకం? ఉత్తమమైన పుస్తకం. ప్రపంచంలో ఏదైనా ఉత్తమమైన పుస్తకం ఉందంటే అది బైబిలే. మీకు విషయం తెలుసా? ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఏకైక గ్రంథం ఏదైనా ఉందంటే ఆ పుస్తకం బైబిలే. మీకు అర్థం? నిమిషంలో కొన్ని వేల పుస్తకాలు అమ్ముడవుతున్నాయట. అంత వాల్యుబుల్ పుస్తకం ఇది. ఎందుకంటే ఇది జీవితాలను మార్చేది, జీవిత స్థితిగతులను, అంతరంగ స్థితిగతులను పరిశోధించేది వాక్యం. నిజం కాదా? అందుకు కొన్ని సందర్భాలు ఇక్కడ వాక్యం మాట్లాడుతున్నప్పుడు నీ హృదయం నువ్వు తప్పు చేస్తున్నావు అని పొడవదా? కొన్ని సందర్భాల్లో లేదా కొన్ని సందర్భాల్లో నువ్వు బాధలో ఉన్నప్పుడు ఈ వాక్యం నిన్ను ఆదరించేదిగా ఉండదా? అంటే వాక్యం మాట్లాడుతుంది. వాక్యం ఏం చేస్తుంది చెప్పండి? వాక్యం మాట్లాడేదండి. మీకు అర్థమవుతుందా? అది సామాన్యమైన పుస్తకం కాదు. చాలామంది సామాన్యమైన పుస్తకంగా తీసుకుంటారు. అందుకే ఏసయ్య అన్నాడు, ప్రపంచంలో చాలా ఉన్నాయి కానీ ఉత్తమమైంది మాత్రము అది ఎవరించుకున్నారు? మార్త ఏమించుకుంది? అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో. అంటే వాక్యం హృదయలోకి వెళ్ళిపోయిందండి. తీసివేయబడదా? తీసివేయబడదా? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నిన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టాలి అనుకున్నప్పుడు నీ పైన షర్ట్ తీసేయగలరు, డ్రెస్ తీసేయగలరు, హృదయంలోని వాక్యం తీసేయగలరా? మీకు అర్థమవుతుందా? హృదయంలోని వాక్యాన్ని ఎవడు తీలేడు. మీకు అర్థమవుతుందా? ఒకసారి ఒక శిష్యుడు అమెరికా వెళ్తుంది. వెళ్తూ ఉండగా ఆమెకు తెలియదు, కొంచెం చదువుకోలేదు, అయితే కూడా కూల్ డ్రింక్ బాటిల్ పట్టుకెళ్తుంది. వాస్తవానికి లోపలికి అది ఎలా లేదు. ఎలా లేకపోతే అతను అన్నాడు, ఇది నువ్వు పట్టుకెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. అప్పుడు ఏమంది, నేను పట్టుకెళ్తా అంది. ఎలా పట్టుకెళ్తా, నేను చూస్తాను అన్నాడు. ఎవరు చెప్పండి? ఆమె బాటిల్ తీసి తాగేసిందంట. ఇప్పుడు ఇప్పుడు కూడా వెళ్తుందో వెళ్దా, ఎవడాపగలడండి? వాక్యం నువ్వు కూడా పట్టుకెళ్ళావు అనుకోండి, ఎవడైనా లాగేసుకోవచ్చు, దొంగతనం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఈ వాక్యం చదివేసి నీ హృదయంలో ఉంటే ఎవరు తీయగలడు? వాక్యం ఎవడని తీయగలడా?
అందుకే మనం చదవాల్సింది వాక్యం హృదయంలోకి వెళ్ళాలి. చాలా మంది బైబిల్ మాస్తున్నారు కానీ హృదయంలోకి వెళ్ళట్లేదు వాక్యం. వాక్యం ఎక్కడ ఉండాలా? ఎక్కడ ఉండాలా? హృదయంలో వాక్యం లేకుండా పైకి బైబిల్ పెట్టుకెళ్ళి తిరిగితే కొన్ని సందర్భాల్లో నిన్ను ఆదరించే వాళ్ళు ఉండకపోవచ్చు, వాక్యం లేకపోవచ్చు, ఏ పరిస్థితి లేకపోవచ్చు. అలాంటి స్థితిలో వాక్యం ఎక్కడ ఉండాలి తెలుసా? హృదయంలో ఉండాలి. హృదయంలో ఉందనుకోండి, బాధ కలిగినప్పుడు వాక్యం గుర్తొస్తే పలానా అధ్యాయంలో పలానా భక్తులు ఇలా మాట్లాడాడు కదా, పలానా భక్తులు ఇలాంటి శ్రమల గుండా వెళ్ళాడు కదా అని అనిపిస్తుంది. అలా కాకుండా వాక్యం హృదయంలో లేదనుకోండి, ఒకవేళ గుర్తు చేసుకోవాలంటే ఏం గుర్తు చేసుకుంటాం? స్నేహితులు గుర్తు చేసుకుంటావా? ఫ్రెండ్స్ని గుర్తు చేసుకుంటావా? రక్త సంబంధం గుర్తు చేసుకుంటామా? బాగా ఆలోచించండి, వాక్యం ఎక్కడ ఉండాలా? యేసయ్య అదే చెప్పాడు, ఉత్తమమైనది ఒక్కటే. ఏంటంట? గట్టిగా చెప్పండి, ఆ ఒక్కటేంటి? దేవుని వాక్యం. ఇప్పుడు బాగా ఆలోచించండి, మనం దేవుని వాక్యానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? దేవుని వాక్యం నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నామా? దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఇష్టపడుతున్నామా? దేవుని వాక్య ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడుతున్నామా? లేదా మార్తలాగా విస్తారమైన పనులు పెట్టేసుకున్నామా? చెప్పండి, మనకు విస్తారమైన పనులు ఎక్కువైపోతాయి. దేనికంటే? అందుకే పొద్దున్న లేచి బైబిల్ చదువుకున్నారా? చదువుకోలేదు సార్. ఇదివరకు అడిగేవాడిని, అడగడం మానేయను ఇప్పుడు. ఒకటి అడిగేవాడిని, అమ్మా ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకున్నాడు ఎవరన్నా అన్నారు, ఒకసారి చేసి చూపించండి. మూడు పూట్ల అన్నా, అబ్బా మూడు పూట్లు అంటావు అన్న. ఈ రోజు అంటే పాస్టింగ్ ప్రేయర్ కాబట్టి మధ్యాహ్నం ఒక్క పూటే తిన్నాను, ఇప్పుడు రాత్రి ఇంకో కదా. ఏ ఒక్క పూట తినడానికి ఇష్టపడా కదా, మూడు పూట్లో తినేస్తున్నా, కనీసం రెండు పూట్లు వాకింగ్ చదువుకోద్దండి. చదువుకోలేద్దా? మనకు ఒక్క పూటే. ఆ ఒక్క పూట కూడా కష్టం, నేను కాబట్టి ఒక అధ్యయనం చదివేశాను అనుకుంటారు కొంతమంది, ఫీల్ అయిపోతారు ఒక అధ్యయనం చదివేరట. బాగా ఆలోచించండి, ప్రతిదినం ఉదయం సాయంత్రం నువ్వేం చదవాలా? గట్టిగా చెప్పండి, చదవాల్సిందే. అంటే ప్రయారిటీ దేనికి ఇస్తున్నాం? పనులకి ఇస్తున్నాం. ప్రతిదినం ప్రార్థన చేసుకుంటామా? ఎన్ని పూట్ల చెప్పండి? రెండు పూట్ల ప్రార్థన చేస్తున్నారా ఉదయం సాయంత్రం? మూడు పూటలు చేసుకుంటే దేవుని స్తోత్రం, ఏడు పూటలు చేసుకుంటే ఇంకా దేవుని స్తోత్రం, తప్పేం కాదు. కానీ మినిమం రెండుసార్లైనా ప్రార్థన చేయండి, ఉదయం లేవగానే, రాత్రి క్లోజింగ్. అంటే అర్థం ఏంటి తెలుసా? లేవగానే ఏసైతో మాట్లాడాలి, చివరి మాట మళ్ళీ ఏసైతో మాట్లాడాలి. అంటే ఏంటి? ఉదయం లేవగానే, దేవా ఈరోజు మరొక ఉదయాన్ని ఇచ్చో, ఈరోజు సహాయం చేయి అని ఉదయం దేవుడితో మాట్లాడు. మళ్ళీ సాయంత్రం, దేవా ఈరోజు అంతా బ్రతికించో, సహాయం చేసో, నీకు వందనాలు అని చెప్పి హ్యాపీగా, ఈ నిద్ర శాశ్వత నిద్రలోకి వెళ్లకుండా సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేసి పడుకోండి. లేదంటే అటు పడుకున్న అటు నుంచి అట్టే వెళ్ళిపోతావు. అర్థమవుతుందా? కాబట్టి పడుకోవడం గొప్ప విషయం కాదు, పొద్దునే లేవడం కూడా గొప్ప. ఏ నిజం కదా? చాలామంది రాత్రి పడుకుంటారు, పొద్దున్న లేవరు. కానీ ఒకటి, అది మంచి చావు అండి, మంచి మరణం కదా. కానీ అంతకన్నా మంచి మరణం ఏంటి తెలుసా? స్తపన మరణం. సువార్త ప్రకటిస్తూ చచ్చిపోయాడు. అపొస్తలుల మరణం, దేవుని సువార్త చేస్తూ అత సాక్షులుగా చనిపోయారు, అది గొప్ప మరణం. మీకు అర్థమవుతుందా? అలా చచ్చిపోతే మేలు. దేవుని సువార్త చేస్తూ, దేవుని పాట పాడుతూ, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతుకు, నీతియుక్తంగా బ్రతుకుతూ చచ్చిపోతే అది గొప్ప విషయం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవునికి ప్రయారిటీ ఇస్తున్నామా లేదా అనేది చాలా గొప్ప విషయం. ఉదయం లేచిన తర్వాత మొట్టమొదటి మాట దేవుడితో మాట్లాడాలి, పడుకునే ముందు చివరి మాట దేవునితో మాట్లాడాలి. ఉదయం దేవుడు నీతో మాట్లాడతాడు, మరలా పడుకునే ముందు మరలా దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ విస్తారమైన పనులు బట్టి కొంతమంది ఏమంటే తెలుసా? మార్తలాగా, దేవా ఇన్ని పనులు ఉన్నాయి, నీకు జాలనిపించట్లేదా నన్ను చూసి అని అడుగుతారు దేవుణ్ణి. అలా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు మార్తలాగా, ఏమనిపించట్లేదంట? అప్పుడు దేవుడు అంటాడు, రెండు కాళ్ళు దగ్గర కొట్టేసి మంచం మీద కూర్చోబెడతాను, మంచం మీద ములుగుతా ముక్కుతా అప్పుడు ఖాళీ అయిపోతావు కదా, అది బెటర్ అంటావా అని అడుగుతాడు. అప్పుడు అప్పుడు పనులు ఏమైపోతాయండి? అప్పుడు ఏమైపోతాయా? కరోనాలో పనులు ఏమైపోయినాయి? ఏమైపోయినాయి కరోనాలో? దేవుడు అడుగుతాడు. అందుకే కరోనా ఉరికిన తప్పించు అనుకున్నారా? దిక్కుమాల పనులు చేసిన బట్టి సరే కొంచెం రోజులు మీ బిజీ పక్కన పెట్టిండని పెట్టాడు దేవుడు. కొన్ని సందర్భాల్లో మనం బిజీ అన్నాం అనుకోండి, కాళ్ళ దగ్గర కూడా కూర్చోబెడతాడు దేవుడు, అప్పుడు బిజీ అంతా ఎగిరిపోద్ది. అప్పుడు ఏ పనులు చేసుకుంటాం? అర్థమవుతుందా? అప్పుడు ప్రభుకి ప్రార్థన చేస్తాం, దేవా ఏంటి ప్రభు మంచం మీద త్వరగా లేచి నా పనులు చేసుకుని సహాయం చేయి అని అంటే నీ వాయిస్ అక్కడ చేరదు. మీకు అర్థమవుతుందా? అప్పుడు దేవుడు అన్న, మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది అని వస్తుంది అన్నమాట. ఎవరిదా కాల్? అంతే కదా.
మరి ఆయన రోజు నీతో మాట్లాడడానికి వస్తున్నాడు. చల్లపోట ఆదం దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి మేకుజాబుని దగ్గరకు వస్తున్నాడు. నువ్వు లేస్తావేమో, ప్రార్థన చేస్తావేమో, మాట్లాడదామని చూస్తున్నాడు. వాక్యం చదువుతావేమో, వాక్యం ద్వారా మాట్లాడదామని ట్రై చేస్తున్నాడు. ఆయన ట్రై చేస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటున్నావు. లేవట్లేదు. ఆయన వస్తున్నాడు, లేపడానికి ట్రై చేస్తున్నాడు. లేపడానికి ట్రై చేసినప్పుడు కొన్నిసార్లు అలారం పెట్టుకుంటా, కొన్నిసార్లు పక్కన లేపమంటా. లేపిన తర్వాత అలారం మీద కొట్టేసి దాన్ని బలవంతంగా పీక పిసికేసి పడుకునే వాళ్ళు కొంతమంది. నిజే, ఒకవేళ భార్యో భర్తో పిల్లలు లేపుతున్నారు అనుకోండి, నీకేం తెలియదు, పడుకో ఒక ఐదు నిమిషాలు అండ్ అనేవాళ్ళు కొంతమంది. ఇప్పుడు ఏసే వస్తున్నాడు, నువ్వేమంటున్నావు? ఆన్లైన్ సార్, బిజీ అని అంటున్నావు. మరి నీ కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడు నువ్వు కాల్ చేస్తావుగా ఎవరికి? మామూలు కాదు, కన్నీటి కాలింగ్. అది ఏ కాలింగ్ చెప్పండి? కన్నీటి కాలింగ్ చేస్తావు అప్పుడు. నీకు అర్థమైతే క్రయింగ్ కాలింగ్ అనమాట. అప్పుడు ఆ క్రయింగ్ కాల్ చేసినప్పుడు అప్పుడు ఏసీ అక్కడి నుంచి అంటాడు, ఆన్లైన్ సార్ అంటారు. లేదనుకోండి, ఇంకోటి వస్తుంది, మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొకరితో మాట్లాడుతున్నారు. అప్పుడు సమాధానం ఎవరితో వస్తుంది? వేరొకరికి వెళ్ళిపోతే సమాధానం. బాగా వినండి, బాగా వినండి. మనం ఆయన మాట్లాడడానికి ఇష్టపడినప్పుడు మాట్లాడకపోతే, నువ్వు ఏడుస్తూ కన్నీటితో ఆయనకి కాల్ చేసావనుకోండి, అప్పుడు వెయిటింగ్ వస్తే నీ పరిస్థితి ఏమవుద్ది? అప్పుడు ఆయన వేరొకరితో మాట్లాడుతూ ఉంటే ఎంత అసహనం నీకు వస్తుంది? అవునా కదా? కొన్నిసార్లు ఇంపార్టెంట్ కాల్స్ మాట్లాడని ఫోన్ చేసామనుకోండి, అటే పోడు వెయిటింగ్ వెయిటింగ్ అనిస్తే నీకు బీపీ వచ్చేది. కొన్నిసార్లు వస్తుంది, అది ఏమనిపిస్తుంది నీకు? వీడికి ఎంతసేపు వెయిటింగ్ వెయిటింగ్ అని వస్తుంది, ఇంపార్టెంట్ విషయం ఏదో మాట్లాడదాం అనుకున్నాను కదా అని అసహనం వస్తుంది. వస్తారు కదా? అటువంటి అప్పుడు దేవుడు నీతో మాట్లాడదామంటే నువ్వు సాతాంతా వెయిటింగ్లో ఉన్నావు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రెండంచుల ఖడ్గం అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మిమ్మల్ని ఎంతో బలపరుస్తుంది, ఎంతో మందిని మారుస్తుందని అనేక మంది సేవకులు మీరు చేస్తున్న ఫోన్స్ ద్వారా నేను దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ఇలాగే ఆగక కొనసాగాలి అని అంటే మీ యొక్క సహకారం ఎంతో అవసరం. కనుక ఎవరైనా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మేము బలపరుస్తామన్నా, దీనికి స్పాన్సర్ చేస్తాం అని ఎవరైనా మీ హృదయంలో ప్రేరేపించబడితే మాత్రమే ఈ కింద స్క్రోల్ అవుతున్న ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ మీరు మీ అమౌంట్ పంపించి స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది, దానికి మీ డీటెయిల్స్, మీ పూర్తి వివరాలు పంపించినట్లయితే ఖచ్చితంగా ఈ సువార్తలో మీరు పాలు భాగస్థులు అవుతారు, అనేక మందికి సువార్తను అందించిన వారు అవుతారు. కనుక ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఆగక ఇలాగే కొనసాగాలని దినసేవకుడిగా నేను కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా దీన్ని బలపరచండి, సహకరించండి. దేవుని ఆశీర్వాదాలు మీరు అందరూ పొందుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరెవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి. కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమే. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.